తిరిగి మరొక పాఠాన్ని మేము ఆలోచిస్తున్నాం. పాత నిబంధన కాలంలో ఉన్న ఆశీర్వాదములకు, నేడు మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదములకు మధ్య ఉన్న భేదాన్ని తేడాన్ని తెలియక క్రైస్తవ సమాజం చేసిన తప్పును సరిచేసుకుంటూ సత్యవాక్యాన్ని బట్టి మరలా దారిలోనికి మేము వస్తుండగా మీ పిల్లలందరి మనోనేత్రాలు తెరవండి, వాస్తవాలను తెలియచెప్పండి. మీ మాటను విస్మరించక స్వీకరించి నడుచుకునే భాగ్యాన్ని ఇవ్వమని క్రీస్తు పేరై ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, రెండవ పాఠంగా ఆశీర్వాదం నాడు నేడు అనే పాఠాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఆశీర్వాదం నాడు నేడు క్రైస్తవ సంఘాలలో, సభలలో, ప్రార్థనలలో, కూడికలలో ప్రతిక్షణం వినిపించే మాటే ఆశీర్వాదం. ఆశీర్వాదం అనే పదం లేని ప్రార్థన అంటే ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఆశీర్వాదం అనే పదం లేని పాటలు ఉండవు అంటే అతిశయోక్తి కాదు. ప్రతిక్షణం వాక్యంలో కూడా ఆశీర్వాదం అనే పదం ఉపయోగిస్తేనే చాలామంది ఆ వాక్యాన్ని ఇష్టపడతారు అన్నది కూడా వాస్తవం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ బోధకులు సంఘాలలో నోరు తెరిచిన దగ్గర నుంచి దేవుడు మిమ్మను ఆశీర్వదిస్తాడు అనే పదంతోనే ప్రతి ఒక్కరిని దేవుని వైపు మళ్ళిస్తున్నారు, దేవుని వైపు ఆశగా చూసేలా చేస్తున్నారు. ఒక విషయం మనం బైబిల్ను బట్టి ఆలోచిస్తే దేవుడు అంటే అవసరాలు తీర్చేవాడిగా ఈరోజు క్రైస్తవుల మధ్య బోధకులు దేవుణ్ణి మలచేశారు, మార్చేశారు. దేవుడు అంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనే భావంతోనే దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. ఇక క్రైస్తవులు కూడా దేవుని దగ్గరికి వచ్చినందుకు మాకేం దొరుకుతుందనే ఆలోచనే తప్ప దేవునికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటో, ఆయనకు మనుషుల ఎడల ఉన్న సంకల్పం ఏమిటో తెలుసుకోవాలి, దాని ప్రకారం బ్రతకాలనే జ్ఞానము ఏ క్రైస్తవునికి ఉండటం లేదు. అందుకే బైబిల్లో ఉన్న ఏవో కొన్ని సందర్భాలు ఉన్న వాటిని, బైబిల్లో ఉన్న వాటిని, అది పాత నిబంధనలో వ్రాయబడిన వాటిని చదువుకుంటూ దేవుడు అలాగే మమ్మను కూడా ఆశీర్వదిస్తాడు అని వాటి కోసమే ఎదురు చూస్తున్న క్రైస్తవులకు వాస్తవ పరిస్థితి ఏమిటో ఈ పాఠం ద్వారా తెలియాలనే ఈ పాఠాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రియులారా, ఆశీర్వాదాల పేరుతో మన వాళ్ళు ప్రకటించే రాయితీలు మీకు తెలుసు. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మీకు ఇల్లిస్తాడు అంటారు, దేవుడు నమ్ముకుంటే దేవుడు మీకు ఆస్తినిస్తాడు అంటారు, దేవుణ్ణి మీరు నమ్ముకుంటే దేవుడు మీకు పొలాలిస్తాడు, స్థలాలిస్తాడు, దేవుణ్ణి మీకు మీరు నమ్ముకుంటే ఉద్యోగం ఇస్తాడు, పిల్లలనిస్తాడు, వ్యాపారాలు అభివృద్ధి చేస్తాడు, మీ ఇంటిలో ఉన్న పిండి అయిపోదు, నూనె అయిపోదు, కిరోసిన్ అయిపోదు, నీ బండిలో పెట్రోల్ అయిపోదు, మీ బండలో గ్యాస్ అయిపోదు, నీ బొందలో ప్రాణం పోదు. చూశారా, ఇవన్నీ ఆశీర్వాదాలే. ఆ తర్వాత గజ్జ, తామర, దురద, తలలో చుండ్ర, ఆ తలలో పేల, అజీర్త, వాతమా, వాంతుల. చూశారండి, వద్దులేండి, తర్వాత భోజనం చేయాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇన్ని ఆశలు చూపిస్తే తప్ప దేవుని వైపు రావాలన్న ఉద్దేశం మనకు కూడా లేదు. నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే ఇవన్నీ వస్తాయా అని ఒకవేళ మీరు అడిగారనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చూపిస్తారో తెలుసా? ఖచ్చితంగా పాత నిబంధనలో ఉన్న పేజీలన్నీ తిప్పుతారు, క్రొత్త నిబంధనలో ఏ పేజీ తిప్పి చూపించరు. ఎందుకంటే పాత నిబంధనలో దేవుడు అనేక మంది భక్తులను ఆశీర్వదించాడు, అనేక మందిని.
ఆ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో మచ్చుకు కొన్ని మీరు కూడా బైబిల్లో చదవండి. ద్వితీయోపదేశకాండం, అందరూ బైబిల్ తీయండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనం నుండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి వచనం నుండి, నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. ఎలా హెచ్చిస్తాడు? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నీవు ఎక్కడెక్కడ దీవింపబడతావో తెలుసా? ఒకవేళ నువ్వు పట్టణంలో నివసించేవాడు అయితే ఆ పట్టణంలో దీవింపబడతావు. ఒకవేళ నువ్వు రైతువైతే ఆ పొలం విషయంలో దీవించబడతావు. తర్వాత నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేక మందలు దీవింపబడును. ఆ తర్వాత నీ గంప, నీ పిండి పిసుకు తొట్టె దీవింపబడును. తర్వాత నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. చూశారా ఎన్నున్నాయో? చూశారా? ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని మోషే ఇశ్రాయేలీలకు ఇస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలీలకు ప్రప్రథమంగా తన ఆజ్ఞలను ఆ జాతికి ప్రసాదించినప్పుడు దేవుడు ప్రకటించిన చిన్న చిన్న బహుమానాలు ఇవి, చిన్న చిన్నవి. ఎలాంటివి ఇచ్చాడో మీరు చూశారు. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవే. అవునంటారా కాదంటారా? అన్ని శరీర సంబంధమైనవే. పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, గర్భఫలం, భూఫలం, నీ పశువులు, దుక్కిటెద్దులు, నీ పిండి పిసుకు తొట్టె, తొట్టి కూడా దీవించబడుతుందట. ఇంకనయ్యో నువ్వు నీళ్లు పోసుకునే పాత్ర, నువ్వు కట్టుకున్న బాత్రూమ్, మన వాళ్ళు ఇవి కలుపుతున్నారు. పెన్నును దీవిస్తాడు, పుస్తకాన్ని దీవిస్తాడు, హాల్ టికెట్ని దీవిస్తాడు, పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్ని కూడా దీవిస్తాడు. ఎందుకు? నువ్వు కాపీ తీసుకుంటుంటే ఏమనకుండా. ఒకనాడు దేవుడు పాత నిబంధనలో ఇశ్రాయేలీలకు ఇవి ఎందుకు ప్రకటించాడో చాలామందికి తెలియదు. ఇశ్రాయేలీలకు దేవుడు ప్రకటించిన వాటిని ఈరోజు క్రైస్తవులు తమ వాటిగా, ఇవి మాకు వస్తాయి అన్నట్టుగా చాలామంది స్వీకరిస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక సంగతి మర్చిపోకూడదు. ఇశ్రాయేలీల నిబంధనకు మన నిబంధనకు చాలా తేడా ఉంది. ఇశ్రాయేలీల నిబంధన ఏ నిబంధన? ధర్మశాస్త్ర సంబంధమైన పాత నిబంధన. మరి మనం మనదండి. క్రొత్త నిబంధన, పాత నిబంధన, క్రొత్త నిబంధన ఒకటేనా? ధర్మశాస్త్రము, క్రొత్త నిబంధన ఒకటేనా? కాదు. ధర్మశాస్త్రము ఇస్రాయేలీలకు మాత్రమే. వాళ్ళెవరు? ఇస్రాయేలీలు అనగా ఎవరో చెప్పగలరా? యాకోబు వంశము నుండి వచ్చిన వారు. యాకోబులో నుంచి, యాకోబు కడుపున ఎంతమంది పుట్టారు మగపిల్లలు? 12 మంది. ఈ 12 మంది గోత్రకర్తలుగా వ్యవహరించి తమ వంశాలను అభివృద్ధి చేశారు. ఆ వంశాలే, అనగా యాకోబులో నుంచి పుట్టిన పిల్లలే ఇస్రాయేలీలు. యాకోబు నుంచి పుట్టిన 12 మంది నుంచి అభివృద్ధి చెందిన సంతానమే ఇస్రాయేలీలు. ధర్మశాస్త్రం వీరిదే, వాగ్దానాలన్నీ కూడా ఎవరివి? వీరివే. చేయబడినవన్నీ ఎవరివి? ఇవ్వబడిన దీవెనలన్నీ ఎవరివి? వారివే. అందుకే రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులు,
వాగ్దానములు ఎవరివట? వీరివి. ధర్మశాస్త్రం ఎవరిది? వీరిది. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాగ్దానాలు ఎవరివి? వీరివి. పాత నిబంధనలో ఉన్న ఈ దీవెనలు, ఈ వాగ్దానాలు ఎవరివంటున్నాడు పౌలు? ఇశ్రాయేలీది. ఇప్పుడు అవే వాగ్దానాలు ఎవరు స్వీకరిస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? క్రైస్తవులు. క్రైస్తవులు ఇశ్రాయేలీలా? చాలామంది ఈరోజు క్రైస్తవులు ఇశ్రాయేలీలకు తేడా కూడా తెలియదు. ఇశ్రాయేలీలోని మేము కూడా ఇశ్రాయేలీలమని చాలామంది చెప్పుకుంటున్నారు. మీరు ఇశ్రాయేలీలైతే మీ వంశం రూబేను వంశమా, ఆషేర్ వంశమా, గాదు వంశమా, దాను వంశమా, బెన్యామీన్ గోత్రమా, ఎఫ్రాయిం గోత్రమా, మనషే గోత్రమా? ఏ గోత్రం మీది? యాకోబు వంశంలో ఉన్న 12 గోత్రికుల సంతానంలో పుడితే వాళ్లే ఇశ్రాయేలీలు. మిగిలిన వాళ్ళందరూ ఎవరో తెలుసా? అన్యజనులు. మనం అన్యజనులం, భారతీయులం. భారతీయులుగా అన్యజనులుగా ఉన్న మనం యేసుక్రీస్తు వాక్యాన్ని స్వీకరించి క్రైస్తవులమయ్యామే తప్ప ఇశ్రాయేలీలం కాలేదు. ధర్మశాస్త్రం క్రైస్తవులదా, ఇశ్రాయేలీలదా? ఇశ్రాయేలీలది. అందులో ఉన్న దీవెనలు ఎవరివి, వాగ్దానాలు ఎవరివి? ఇశ్రాయేలీలవి. మరి అవి నువ్వు తీసుకుంటావేంటి? అవి నువ్వు తీసుకుంటావేంటి? చాలా బైబిల్ కళాశాలలు ఉంటాయి కదండి, ఎస్టీసీ కాలేజ్ కానివ్వండి, బైబిల్ మరి సిరంపూర్ యూనివర్సిటీ కానివ్వండి, తర్వాత బెంగళూరులో ఉన్న బైబిల్ సొసైటీ కానివ్వండి, ఎన్నో బైబిల్ కళాశాలలు. ఇవి ప్రార్థన నేర్పించేటప్పుడు కూడానండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడనే పదం లేకపోతే అసలు అది ప్రార్థనే కాదట, ప్రార్థన కొట్టేస్తాయట, అది ప్రార్థన కాదట. మనం కూడా ఎలాంటి వాళ్ళమంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ప్రార్థన చేయమంటాం. చాలామందిని, ఎక్కువ మందిని చూస్తుంటామండి మీటింగ్కి వెళ్ళినప్పుడు, మీటింగ్ సభ ప్రారంభించినప్పుడు, సభ ముగించేటప్పుడు మీటింగ్ కన్వీనర్స్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం. మరలా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి మరి అయ్యగారు ప్రార్థన చేయండి అంటారు. అక్కడ చేసింది ప్రార్థన కదా, అంటే అక్కడ చేసిన ప్రార్థన ఇంటి వరకు సోకలేదు. మరి ఆ పవర్ ఎక్కడి దాకా రాలేదు? ఇప్పుడు పవర్ ఇంట్లో ఉండాలి కనుక మీరు ఇంట్లో అడుగు పెట్టి నట్టింట్లోకి తీసుకెళ్తారు, అక్కడే నిలబడాలి, అప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏమనాలి? యజమాన్ని దీవించు, యజమానురాలను దీవించు, పిల్లల్ని దీవించు, పని మనిషిని దీవించు, వెళ్ళింటే పక్కింటి వాళ్ళని దీవించు, అద్దెకున్న వాళ్ళని దీవించు, వరుసగా చెప్పాలి. ఒకవేళ దీవించు అనే పదం రాలేదనుకోండి ప్రార్థనలో ఎవరి ముఖాలలో నవ్వు ఉండదు, సంతోషం ఉండదు. అదే దీవించు 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 అంటే ఎంత సంతోషం. ఈ టెక్నిక్ మనకంటే పాస్టర్లకు ఎక్కువ తెలుసండి, ఎందుకంటే ఎన్నిసార్లు దీవించమంటే అంత డబ్బులు ఎక్కువ వస్తాయి. ఎన్నిసార్లు దీవించమనే పదం వేస్తే అన్నిసార్లు ఎక్కువ వచ్చేస్తాయి. అందుకే వాళ్ళ సూత్రం ఒకటే, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు మమ్మల్ని దీవించండి. ఇదే వాళ్ళ వాళ్ళ స్లోగన్ ఇది, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు మమ్మల్ని దీవించండి. ఏమండి ఆశీర్వాదం అనే శరీర సంబంధమైనవి కోరుకుంటున్నారే, ఇవి వాస్తవమా? ఇవి మనకు చెందినవా? కాదు. ఒకనాడు ఇశ్రాయేలీలవి. వారికి ఎందుకు ఇచ్చాడు? వారికి ఎందుకు ఇచ్చాడు? వారు ప్రారంభములో దేవుని సంఘంగా ఏర్పడిన ప్రారంభ సంఘం ఇశ్రాయేలీలు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు వారిని చిన్న పిల్లలు అన్నాడు. ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని బాలురు అన్నాడు. పసిపిల్లలు, చిన్నపిల్లలు. చిన్నపిల్లలు స్కూలుకు వెళ్ళేటప్పుడు మారం చేస్తారు. అలా మారం చేసినప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఏమిస్తారు చెప్పండి? వాడు స్కూల్కు వెళ్ళడం లేదని చాక్లెట్ ఇస్తారు, స్కూల్కు వెళ్ళడం వెళ్ళను అంటే బిస్కెట్ ఇస్తారు, స్కూల్కు వెళ్ళను అంటే ఇంకేమైనా ఇస్తారు. అంటే వాడికి చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వాలి. గిఫ్ట్లు ఇవ్వకపోతే వాడు ఏం చేయడు? వెళ్ళడం. వాడు డిగ్రీకి వచ్చిన తర్వాత నేను కాలేజీకి వెళ్ళాలంటే చాక్లెట్ ఇస్తావా, బిస్కెట్ ఇస్తావా? వాడికి చిన్నప్పుడు ఆశ చూపిస్తే వాడు స్కూల్కు వెళ్తాడు. ధర్మశాస్త్రం కూడా, ధర్మశాస్త్రం క్రింద ఉన్న ఇశ్రాయేలీలు కూడా పసిపిల్లలు లాంటి వాళ్ళేనండి, చిన్నపిల్లలు వాళ్ళు. మరి ఇప్పుడు మనం ఎదిగిన వాళ్ళం, పెద్దవాళ్ళం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్న చిన్నవి, వాళ్ళు చిన్నవాళ్ళు గనక వాళ్ళు ధర్మశాస్త్రంలో నిలబడాలని, ఆయన మాట వినాలని,
ధర్మశాస్త్రం ప్రకారం నడవాలని ఎన్నో చిన్న చిన్న బహుమతులు ప్రకటించాడు. స్కూల్లో పరీక్ష బాగా రాస్తే పెన్ ఇస్తాను అనగానే విరగబడి చదివేస్తారు, పోటీ పోటీగా చదివేస్తారు. ఇంతకీ ఏంటి ఇచ్చే పెన్ అంటే 5 రూపాయలు రైనాల్డ్స్ పెన్ను. దీనికోసం పోటీ, పెన్ను నేను తీసుకోవాలి నేను తీసుకోవాలి, బుక్ ఇస్తే బుక్ నేను తీసుకోవాలి నేను తీసుకోవాలి. అది చిన్నపిల్ల మనస్తత్వం. అందుకే మీరు నా మాట వింటే, ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఏమిస్తాను, నిన్ను దీవిస్తాను, నీకు గర్భఫలం ఇస్తాను, పొలంలో దీవింపు పడతావు, పట్టణంలో దీవింపు పడతావు, పిండి అయిపోదు, నూనె అయిపోదు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు వాళ్ళు? సన్మార్గంలో నడవడానికి దేవుడు ప్రకటించిన చిన్న చిన్న బహుమతులు. అందుకే దేవుడు అబ్రహాము కంటే కానాను దేశం అంతా ఇచ్చేసాడండి. కానాను దేశం అంతా పశుమందలు, విస్తారమైన పశుమందలు ఇచ్చాడు, ఆస్తినిచ్చాడు. కానీ అబ్రహాము చాలా తెలివి కలిగినవాడండి, వీటిలో వేటి మీద మనసు లేదు. ఎక్కడుందట ఆయన మనసు? రాబోయే ఆ మహాపట్టణం కోసం ఎదురు చూశాడు. అలాగే సొలోమోను మీకు తెలుసు, సొలోమోను ప్రార్థించాడు. దేవుణ్ణి ఏం కోరుకున్నాడు చెప్పండి? ఇదిగో నీ పిల్లలు ఇశ్రాయేలీలు, ఇంత విస్తారమైన నీ పిల్లలకు వారిని పరిపాలించడానికి నా వయస్సు చిన్నది, నాకు జ్ఞానం లేదు, నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగాడు. దేవుడు సంతోషపడి శత్రువుల ప్రాణాలు అడగలేదు, రాజ్యాలను అడగలేదు, ధనాన్ని అడగలేదు, జ్ఞానం అడిగావు గనక నిన్ను మెచ్చాను సలోమోను. నువ్వు అడగకపోయినా నీకు విస్తారమైన ఆస్తిని నేను ఇచ్చేస్తున్నాను. దావీదుకిచ్చాడు, అలాగే యోబుకిచ్చాడు, యోబుకిచ్చాడు. ఇవన్నీ చదువుకున్న క్రైస్తవులు ఈరోజు అవే ఆశీర్వాదాలు వారికి కూడా వస్తాయని ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూడడం ఎంతవరకు సబబు? పాత నిబంధనలో ఉన్న భక్తుల జీవితాలలో ఏమి నేర్చుకోమని దేవుడు చెప్పాడో ఆలోచించండి. ఏమి నేర్చుకోమన్నాడు చూడండి, ఏమి నేర్చుకోమన్నాడు? యాకోబు పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. పాత నిబంధన మీకు ఎందుకు ఇచ్చాడంటే, పాత నిబంధనలోని భక్తుల జీవితాలు మీ కళ్ళ ముందు ఎందుకు పెట్టాడంటే, సహోదరులారా పాత నిబంధన చదవండి తప్పులేదు, కానీ ఆ పాత నిబంధనలో భక్తులకు వచ్చిన ఆశీర్వాదాలు తీసుకోండి అన్నాడా? భక్తులకు వచ్చిన ఆశీర్వాదాలను మాదిరిగా పెట్టుకోండి అన్నాడా? వారి శ్రమను, ఓపికకు వారిని, వాళ్ళు ఎలా శ్రమలు అనుభవించి విశ్వాసం ముందు నిలకడగా ఉన్నారో, శ్రమలలో కూడా వాళ్ళు ఎంత ఓపికగా ఉన్నారో, వారి జీవితాలలో అవి తీసుకోండి అన్నాడు. మన వాళ్ళు వాటిని వదిలేశారు, ఏవి తీసుకున్నారు? ఆశీర్వాదం. అందుకే మన వాళ్ళ పాటలు ఎంత, పాటలు ఎలా ఉంటాయి ఆలోచించండి. అబ్రహామును ఆశీర్వదించిన దేవా నన్ను కూడా. మరి అబ్రహాంకున్న విశ్వాసం నీకు తెలుసా? నీకుందా? అబ్రహాంకి ఎంత విశ్వాసం ఉందో తెలుసా? నిశ్చయముగా బలమైన జనముగా నిన్ను ఆశీర్వదిస్తాను, విస్తారమైన జనముగా చేస్తాను అన్నాడు. నిశ్చయముగా విస్తారమైన జనముగా చేస్తానన్న దేవుడు ముసలి వయసులో ఒకే ఒక కొడుకునిచ్చాడు. ఆ కొడుకు ఎదుగుతున్నాడు అనుకున్నప్పుడు జాగ్రత్తగా మళ్ళీ పిలిచి, నీ ఒక్కగానొక్కడై ఉన్న నీ కొడుకును ఇస్సాకును నాకు బలివ్వన్నాడు. ఇప్పుడు ఏమైపోవాలండి అబ్రహాం? అసలు దేవుడికి ఏమైనా మైండ్ ఉందా? వాగ్దానం ఇవ్వడానికైతే ముందు ముందు ఆవేశపడి ఇచ్చేశాడు, విస్తారమైన జనం ఎలా వస్తుంది? విస్తారమైన జనం అన్నాడు, ఒక్కడిని ఇచ్చాడు. ఈ ఒక్కడిని కూడా ఏమంటున్నాడు ఇప్పుడు? బలిమంటున్నాడు అని విశ్వాసం కోల్పోయాడా? భయపడిపోయాడా? ఈ దేవుణ్ణి నమ్మకూడదు అనుకున్నాడా? అలా అనుకోలేదండి, ఒక్కటే ఆలోచించాడు, నా కొడుకును అడుగుతున్నాడు అంటే ఇస్తాను. చంపేసిన దేవుడికి ఏ శక్తి ఉందో తెలుసా? మళ్ళీ మృతుల్లో నుంచి లేపి మళ్ళీ నాకు సంతానాన్ని ఇస్తాడని నమ్మాడండి. వినపడ్డం లేదా? నా బిడ్డను చంపేసిన మళ్ళీ బ్రతికిస్తాడు, మళ్ళీ బ్రతికిస్తాడు, మళ్ళీ నాకు సంతానాన్ని ఇస్తాడు అని నమ్మాడండి. ఏమండి నిజంగా అంత విశ్వాసం ఉంటుందండి మనకి? ఉంటుందా చెప్పండి? నీ కొడుకును నాకు బలిచ్చేయి అంటే ఇచ్చేస్తాను, చంపేసినా మళ్ళీ బ్రతికించగలడు
అంత విశ్వాసం ఉందండి. అబ్రహాం అంత విశ్వాసం ఉండదు కానీ అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు మాత్రం కావాలా? ఏమంటే చంపేయడానికి మీ బిడ్డ ఇవ్వగలరా? ఇవ్వగలమండి అంటారు, మాటే కదా. మనం ఇవ్వలేమనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? జయశాలి గారు బిడ్డను బలేమన్నాడా? 5 సంవత్సరాలు ఇవ్వమన్నారా? ఎంతమంది ఇచ్చారు చెప్పండి? సెమినార్కే చాలామంది తీసుకురాలేదు. రకరకాల కారణాలు, మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయండి, మా పిల్లలు ఈసారి రాలేరండి, వచ్చే సంవత్సరం చూద్దామండి. 5 సంవత్సరాలు ఇవ్వమంటేనే ఇవ్వటం లేదు. దేవుడు చంపేయమంటే చంపేయగలరా మీ పిల్లల్ని? కానీ అబ్రహాం చంపాడు. అబ్రహాంకి మనకు పోలికేనా? అసలు పోలిక ఉందా? అసలు ఆయన విశ్వాసానికి మన విశ్వాసానికి సంబంధం ఉందా చెప్పండి? ఆయన విశ్వాసానికి మన విశ్వాసానికి ఏమైనా సంబంధం ఉందా? ఆయనంత విశ్వాసి గనక దేవుడు ఆశీర్వదించాడు, మరి నీలో ఏం చూసి ఆశీర్వదించాలి? ఆయన విశ్వాసం అయితే వద్దు, ఆయనకి ఇచ్చినది మాత్రమే కావాలి. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం? యాకోబును తొడగూటి మీద కొట్టిన దేవా, నన్ను కూడా కొట్టంటావా? ఇదనో, ఎందుకంటే ఆయన కొడితే అయిపోతావు. ఆలోచించండి, యోబును ఆశీర్వదించిన దేవా, నన్ను కూడా ఆశీర్వదించవా? యోబును ఆశీర్వదించే ముందు గజ్జిచ్చాడు, నీకు ఇస్తే ఏమవుతావు? అరికాలు నుంచి నడినెత్తి వరకు ఒకటే గోకుడు, గోకుడు వేరైనా గజ్జి ఒకటే. మీకు కూడా ఇచ్చేసాడు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? ఇవన్నీ చూడాలి. వాళ్ళు ఎంత శ్రమలు అనుభవించారో, ఎంత ఓపిక ఉందో, వాళ్ళు ఎంత గొప్పగా బ్రతికారో, వారిలో ఏ విశ్వాసం ఉందో, ఇవి చూడడం మర్చిపోయారు క్రైస్తవులు. వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు, వీళ్ళకేమిచ్చాడు, 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 వీళ్ళకి ఇచ్చిన దేవుడు మీకివ్వడా అంటాడు, ఇస్తాడు అంటాడు. ఈ రాత్రి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు, నిన్నటి వరకు వంకర టింకరగా మాట్లాడాడు. ఇది వీళ్ళ ప్రసంగాలు ఏమండి? అలాగైతే దేవుడు నీకెందుకు ఇవ్వలేదు అని అడగండి. ఆయనకి ఇవ్వలేదు, ఆయనకి ఇచ్చినవన్నీ మనమే. మన ఇంటికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో తెలుసని ప్రారంభంలో మన ఊరికి వస్తారు పాస్టర్ గారు, దేవుడు ఈ ఊరే పంపాడు అంటాడు. అంత ఖచ్చితంగా ఎందుకు మా ఊరే చూపించాడు? ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు మీ ఊర్లో. ఏమంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు పక్కూరు వెళ్ళమన్నాడా? దేశాన్ని విడిచిపెట్టి మరో దేశం వెళ్ళమన్నాడా? దేశాన్ని వదిలేసి. కానీ మన దగ్గరికి వచ్చిన ఏ పాస్టర్ మాట అన్నా వినండి, ఈ ఊరు వెళ్ళమన్నాడు ఆ ఊరు వెళ్ళమన్నాడు అని చెప్తాడు. పాకిస్తాన్ వెళ్ళమన్నాడని ఏ పాస్టర్కి చెప్పలేదా? పాకిస్తాన్ వెళ్ళమని ఏ పాస్టర్కి చెప్పడా? ఒరిస్సా వెళ్ళమని ఏ పాస్టర్కి చెప్పడా? అక్కడికి వెళ్తే వీళ్ళు గాలి చేస్తారు. రైట్, వచ్చాడు మన ఊరు వచ్చారు. మనం కూడా ఎలాంటి వాళ్ళం? మనం మరీ తెలివి తక్కువ వాళ్ళం. దేవుడి పేరు ఎవరు చెబితే వాళ్ళకి సాష్టాంగ పడిపోతాం. పాపం వచ్చేటప్పుడు ఆ చెప్పులు చూడండి, అర్ధచంద్రాకారంలో అరిగిపోయి ఉన్నాయి వెనక మడివల దగ్గర. అలాంటి చెప్పులు, బట్టలకు ఇస్త్రీ లేదు, నలిగిపోయాయి. చేతికి మాత్రం సంచి మాత్రం ఉంటుంది, మరి ఐడెంటిఫై చేయాలి కదా పాస్టర్ అని. సంచి మాత్రం కొనుక్కున్నాడు, అందులో ఒక బైబిల్ పెట్టుకున్నాడు. అలా వచ్చి సేవ చేయడానికి వచ్చాను అనగానే మనకున్న ఏ చిన్న పోరం బూకు స్థలమో ఇచ్చేసాం, 1 సెంటో 2 సెంట్లో. మనమే తల ఒక రూపాయి, 100 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు వేసుకొని ఒక చిన్న పాక నిలబెడతాం. సంవత్సరం తిరిగేసరికి పాక రేకుల షెడ్ అవుతుంది, రేకుల షెడ్ బిల్డింగ్ అవుతుంది, బిల్డింగ్లో ఫ్రిజ్ వస్తుంది, డబుల్ కాట్ వస్తుంది, టీవీ వస్తుంది, ఆ తర్వాత ఏసీ వస్తుంది. ఇంటి ముందు సైకిల్ పోయింది, బండి వచ్చింది, బండి పోయి కారు వచ్చే డామ్ డామ్ డామ్. ఇప్పుడు కారు పోయింది, హెలికాప్టర్ కూడా కావాలంటాడు. ఏంటని అడగండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటాడు. మరి నిన్ను ఆశీర్వదించింది దేవుడు, మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాడని మనం అడుగుతామా? మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించాడని అడుగుతామా? అది అడగం. ఇవన్నీ మనమిచ్చినవే. ఊరికే ప్రార్థన చేసి దేవుడు బండి కావాలన్నాడు, బండి తీసుకోమన్నాడు అనగానే మనమే తల ఒక 10, 20, 30 వేలు వేసుకొని బండి కొనేసాం. సంఘమంతా ఈయనకిస్తుంటే ఈయన మాత్రం దేవుడు మీకు ఇస్తాడని చెప్తాడు. ఏమండి ఇలా ఎంతమంది మోసపోతున్నారో తెలుసా? ఎంతమంది మీకు తెలుసో లేదో, దేవుడు మమ్మల్ని ఏ ఆశీర్వాదం ఇవ్వలేదు, దీవించలేదని. సంఘాలు మానుకున్న వాళ్ళు కోకొల్లండి,
వీళ్ళ మాయ మాటలు విని దేవుడు ఇప్పుడు పిల్లల్ని ఇస్తాడు, అప్పుడు పిల్లల్ని ఇస్తాడు, ఇప్పుడు ఇస్తాడు, అప్పుడు ఇస్తాడు. సంవత్సరాల తరబడి వీళ్ళ చుట్టూ తిరిగి పిల్లలు పుట్టక సంఘాలకు ప్రార్థనకు దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. కోకొల్లలు ప్రేమైన దేవుని పిల్లలారా, ఎప్పుడో పాత నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలను ఈరోజు క్రైస్తవులకు వస్తాయంటున్నారు. కాదండి, ఈరోజు క్రైస్తవుల గురించి వ్రాయబడినది వేరండి, క్రైస్తవుల గురించి బైబిల్లో ఉన్నది వేరండి. ఈరోజు దేవుడు ఆశీర్వదించలేదనకండి, ఆశీర్వదించాడు. కానీ ఆ రోజు దేవుడు వాళ్ళకిచ్చిన ఆశీర్వాదం వేరు, మనకిచ్చిన ఆశీర్వాదం వేరు. యేసుక్రీస్తు కూడా ఆశీర్వదించాడు. చూడండి ఎలా ఆశీర్వదించాడు యేసుక్రీస్తు. లూకా సువార్త మొదటి అధ్యాయం, ముందుగా 24వ అధ్యాయం చూద్దాం, 50వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. దేవుడు ఏం చేశాడు యేసుక్రీస్తు వాళ్ళని? ఆశీర్వదించాడు. రైట్. ఆశీర్వాదాలు అంటే ఈరోజు ఏం చెబుతున్నారు? అబ్రహాంకు వచ్చిన ఆశీర్వాదాలు, యోబుకు వచ్చిన ఆశీర్వాదాలు, సొలొమోనుకు వచ్చిన ఆశీర్వాదాలు, ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అంటున్నారు. అలాగైతే యేసుక్రీస్తు కూడా శిష్యుల్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు, శిష్యుల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు శిష్యులకు ఏమి రావాలి చెప్పండి? ఏమి రావాలి? ఒకవేళ దేవుడు ఆనాడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆశీర్వాదాలే నేడు మనకిచ్చాడు, మనకి వస్తాయని మీరు అనుకుంటే, శిష్యులకు కూడా ఏమి రావాలి చెప్పండి? అబ్రహాంకి వచ్చినట్టుగా ఒక దేశం రావాలి, అబ్రహాంకి వచ్చినట్టుగా విస్తారమైన పశు సంపద రావాలి, దావీదుకు వచ్చినట్టుగా రాజ్యాధికారం రావాలి, సొలొమోనుకు వచ్చినట్టుగా విస్తారమైన ఆస్తి రావాలి, యోబుకు వచ్చినట్టుగా విస్తారమైన ఆస్తి రావాలి. కానీ ఏ శిష్యునికైనా ఆస్తి ఉందా? ఉందా అండి? లేదు. ఏ శిష్యుడైనా సంపద కలిగి దేశాలను, పొలాలను, స్థలాలను, అధికారాన్ని సంపాదించుకున్నాడా? యేసుక్రీస్తుని అడిగితే ఏమన్నాడు తెలుసండి? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదు. ఎందుకనండి? క్రొత్త నిబంధన రాగానే యేసుక్రీస్తుకి ఏమి లేవు, ఆయన్ని నమ్ముకున్నందుకు శిష్యులకు కూడా ఏమి లేవు. 3.5 సంవత్సరాలు ఆయన వెంట తిరిగితే, ఈయన వెంట తిరిగితే ఏమైనా వస్తాయేమో అని వాళ్ళు తిరిగారండి. కానీ ఆయన ఏమిచ్చాడో తెలుసా అండి? వాళ్ళకి ఏమిచ్చాడో తెలుసా? చివరికి వాక్యాన్ని చేతికిచ్చాడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. వారికి నీ వాక్యం, వారికి వాక్యం ఇచ్చానన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన వెంట తిప్పుకొని ఆయన వాళ్ళకి ఇచ్చిందంటే తెలుసా అండి? వాక్యం. మరి డబ్బు ఇవ్వలేదా? బంగారం ఇవ్వలేదా? ఇండ్లు ఇవ్వలేదా? రాజ్యాధికారం ఇవ్వలేదా? స్థలాలు ఇవ్వలేదా? పొలాలు ఇవ్వలేదా? ఏమీ లేవు, ఏమీ లేవు, ఏమి ఇవ్వలేదు. పోనీ యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సంపాదించుకున్నారా? వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఉన్న 3.5 సంవత్సరాలలో మాకేమీ లేవు. ఈ యేసుక్రీస్తు బొత్తిగా సంపాదించుకోవడానికి కూడా సమయం లేకుండా చేశాడు. ఇక నుండి మేము సంపాదించుకుంటామని పేతురు కానీ, యాకోబు కానీ, యోహాను కానీ, ఏమండి ఎవరైనా సంపాదించుకున్న దాఖలాలు ఉన్నాయండి? లేవండి. పోనీ అపొస్తలుడైన పౌలును చూడండి. యేసులోనికి వచ్చిన తర్వాత అంతకు ముందు ఉన్నవన్నీ ఏం చేసేసాడు? పెంటతో సమానంగా ఎంచుకొని అన్నింటినీ వదిలేసుకున్నాడు. ఆయన పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసా? తినడానికి తిండి గడవని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. మీరు చదవలేదు ఆయన గురించి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26 నుంచి 24 నుంచి చూద్దాం. 24
యోధుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలుబది దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వడపగిలి శ్రమబడి తిని, ఒక రాత్రి మౌళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్ని జనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములలో ఆపదలోను, కపటి సహోదరుల వలన ఆపదలలోను ఉంటిని అని 27వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ప్రయాసము కష్టంతో జాగరణములతో ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వంతోను ఉన్నాను. ఆకలితో ఉన్నాను, చలితో ఉన్నాను, దిగంబరత్వంతో ఉన్నాను, అరణ్యంలో ఉన్నాను. అంటే ఉండడానికి నాకంటూ ఇల్లు లేదు, ఉండడానికి నాకంటూ ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరిపోయినన్ని బట్టలు లేవు, తినడానికి సరిపోయినంత తిండి లేదు. ఇదండి యేసుక్రీస్తు శిష్యుల పరిస్థితి, అపోస్తుల పరిస్థితి. అదేనండి అడుగుతున్నాను. పాత నిబంధన కాలంలో దేవుడు వారికి ఇచ్చినవి వీరెందుకు ఇవ్వలేదు, వీరికి ఎందుకు ఇవ్వలేదు? మన వాళ్ళు ఉంటారండి, ఒక సంవత్సరం ప్రార్థనకు వెళ్ళగానే ఇల్లు కట్టేసుకుంటారు. ఆ దేవుడిచ్చింది కాదండి. ఏ లోనో పెట్టుకుంటారు, ఎవడి కొంప ముంజుతారు, లేదా అంతకుముందు సంపాదించింది ఉంటే ఇల్లు కడతారు. తేరగా ఏమంటాడు తెలుసండి, ప్రభు ఆశీర్వాదం వల్ల నేను ఒక ఇల్లు కట్టాను. దశమ భాగం ఇచ్చి ఏదో కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారండి. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, కిరాణా కొట్టు, ప్రార్థనకు వెళతాడు ప్రతి వారం తప్పనిసరిగా, ప్రతి నెల తప్పనిసరిగా. ఏమిస్తాడు తెలుసా? దశంభాగం ఇస్తాడు. అలా ప్రతి నెల దశంభాగం ఇస్తూ ఇల్లు కట్టాడట, ఇల్లు కట్టేశాడు. ఒకరోజు అనుకున్నాడట, ఒక్క నెల దశంభాగం ఇవ్వకపోతే ఏమవుతుందో చూద్దాం అనుకున్నాడట. ఒక నెలే కదా దశంభాగం ఇవ్వకపోతే ఏమవుతుందో చూద్దామని ఒక నెల ఇవ్వలేదట. అప్పుడట కిరాణా కొట్టు కదండి, మరి కిరాణా షాపులకు కావలసిన సరుకులన్నీ మార్కెట్ నుంచి తెస్తుండగా రిక్షాలో నుంచి సరిగ్గా ఆ నెల దశంభాగం ఎంత ఉంటుందో అంత ఖరీదైన నూనె డబ్బా పడిపోయిందట, నూనె పోయిందట. అంటే దేవుడు ఈ రకంగా శిక్షించాడు, అమ్మ బాబో ఇదనమాట అని అప్పటి నుంచి మళ్ళీ కట్టడం ప్రారంభించాడట. ఈ లోపల ఈయనకి మరొక ఆలోచన వచ్చిందట, 10 రూపాయలు 100కి 10 రూపాయలు ఇస్తేనే ఒక ఇల్లు కట్టాను, ఒక 5 రూపాయలు పెంచి చూద్దాం. అంటే దశంభాగం అంటే 10 కాదు 100కి 15 ఇద్దాం, ఏం జరుగుతుందో చూద్దామని 10 బదులు 15 ఇచ్చాడట. ఈసారి పైన బిల్డింగ్ వేశాడట. చూశారండి బిజినెస్ ఎలా ఉందో. దేవుడితో ఇదేమన్నా బిజినెస్సా? అంటే ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారో ఆలోచించండి. ఏదో 4 రోజులు ప్రార్థనకు వెళ్ళగానే అవొచ్చాయి ఇవొచ్చాయని చెప్పుకుంటే యేసుక్రీస్తు నీకంటే భక్తి గలవాడా కాదా? ఆయన శిష్యులు మనకంటే భక్తి పరులా కాదా? అపోస్తలుడైన పౌలు మనకంటే భక్తి పరుడా కాదా? మరి అలాంటప్పుడు ఈ ఆశీర్వాదాలు వాళ్ళకెందుకు లేవు చెప్పండి, వాళ్ళకెందుకు లేవు? ఆశీర్వాదం అనగానే పాత నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలను ఎందుకు తీసుకుంటున్నారు? దేవుడు ఆశీర్వదించాడండి. ఈరోజు మనల్ని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడో, ఏ ఆశీర్వాదం ఇచ్చాడో, ఏది అసలు శిష్యులైన ఆశీర్వాదమో, క్రొత్త నిబంధనలో వ్రాయబడినదేంటో, క్రైస్తవులుగా మనకున్న ఆశీర్వాదం ఏంటో ఎవరు ఆలోచించటం లేదండి. ఆశీర్వాదం అనగానే భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు. కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడు ఒకసారి చూడండి. ఎఫెసి పత్రిక 1:3 నుంచి చదవండి. ఎఫెసి పత్రిక 1:3 నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు ఆయన స్తుతింపబడాలి. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు మనకు ఆశీర్వాదం అనుగ్రహించాడా? ఇంకా అనుగ్రహించలేదా? అనుగ్రహించాడు, ఇచ్చేశాడు. ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడా? కొన్నింటినే ఇచ్చాడా? మళ్ళీ చదవండి ఆ పదాన్ని. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను అంటే అయిపోయింది. అంటే దేవుడు ఈ కాలంలో క్రైస్తవులకు ఇచ్చేవి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని,
శరీర సంబంధమైనవి కావని మనకు అర్థమైపోతుంది. అవి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలని, శరీర సంబంధమైనవి ఇవ్వడు అని మనకు అర్థమైంది. అంతేనండి, అంతే. ఏమండి, శరీరం గొప్పదంటారా ఆత్మ గొప్పదంటారా? మీరు ఎదిగారు, మీరు పెద్దవాళ్ళు, పిల్లలు కాదు, చిన్నపిల్లలు కాదు. ఒకనాడు చిన్నపిల్లలు ఉన్నారు ఇస్రాయేలీలు, వాళ్ళు చిన్నపిల్లలు గనక శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈరోజు మీరు పెద్దవాళ్ళు, శరీరం కంటే ఆత్మ గొప్పదని తెలుసుకున్నవాళ్ళు, మరి అలాంటప్పుడు శరీర సంబంధమైన ఆశీర్వాదం కోరుకుంటారా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోరుకుంటారా? ఆత్మ సంబంధమైంది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గొప్పదా, శరీర సంబంధమైన ఆశీర్వాదం గొప్పదా? ఆత్మ సంబంధమైనది. దేవుడు గొప్పదైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తానంటే ఈరోజు క్రైస్తవులు వేటివైపు చూస్తున్నారు? పైగా ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇప్పటికే ఇస్తాడా, ఇచ్చేశాడా? ఇచ్చేశాడు. మరి చాలామంది ఇప్పుడు ప్రార్థన చేస్తారేంటండి, తండ్రి నీ బిడ్డను ఆశీర్వదించు, మమ్మల్ని ఆశీర్వదించు అంటాం. ఆశీర్వాదం ఇచ్చేశాడా, ఇవ్వవలసి ఉందా? ఇచ్చేశాడు, ఇప్పుడు ఆశీర్వదించండి, ప్రార్థన చేయకూడదు. ఆల్రెడీ ఆశీర్వాదాలన్నీ, ప్రతి ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఏంటండి ఆశీర్వాదాలు, ఎలా ఉంటాయండి ఆశీర్వాదాలు? నాడున్న ఆశీర్వాదాల్లాగానే పొలాలు రావడం, ఇల్లు కట్టుకోవడం, పిల్లలు రావడం, రాజ్యం రావడం, ఆస్తులు రావడం ఇవా? లేదంటే ఈరోజు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయా? ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి? ఒక్కొక్క ఆశీర్వాదాన్ని జాగ్రత్తగా చూద్దాం. అపొస్తలుల కార్యాలు 3:26 జాగ్రత్తగా చదవండి. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మను ఆశీర్వదించెను అన్నాడు. ఈరోజు ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, ఎలాగో తెలుసా? మీ దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్ళించడమే గొప్ప ఆశీర్వాదం అండి. అసలు ఇది మనకు ఆశీర్వాదంలానే అనిపించదు, ఆశీర్వాదంలాగే అనిపించదు. ఒకనాడు మీరున్న దుష్టత్వం, అంధకార సంబంధమైన జీవితం, దానిలో నుంచి బయటకు రావడమే ఆశీర్వాదం అండి. దీన్ని మనం పట్టించుకోం, దీన్ని అస్సలు పట్టించుకోం. చాలామంది మాటలు వింటుంటేనండి బాప్తిస్మం తీసుకొని దేవుళ్ళకి రావడం గొప్పగా ఫీల్ అవ్వరండి. దేవుని వలన ఏదో ఒక ఆశీర్వాదం పొందడమే గొప్ప. అసలు మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు మీకు ఇచ్చింది, మీరున్నారే ఒకనాటి పాప జీవితం, దుష్టత్వంలో ఉండిపోయారు, అందులో నుంచి ఇందులోనికి రావడమే, దేవుడు మిమ్మల్ని మళ్ళించాడే, ఇదే పెద్ద ఆశీర్వాదం, ఇదే పెద్ద ఆశీర్వాదం. ఇది మొదటి ఆశీర్వాదం, ఇదే పెద్ద ఆశీర్వాదం. ఇది మీకు అర్థం కాలేదు కాదు, అర్థం కాదండి. మీకు ఏది ఆశీర్వాదం అనుకుంటున్నారు? ఆనాడు వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదం కాదు, దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్ళించి మిమ్మల్ని ఆశీర్వదించాడు యేసుక్రీస్తే, ఆశీర్వదించాడు మిమ్మల్ని. ఇక 2వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:18 2వ మాట నుంచి చదువుదాం. చదవండి 2 కొరింథీ 6:18 2వ మాట చదువుతున్నారు. నేను వారిలో, చూడండి దేవుడు అంటున్న మాటలు జాగ్రత్తగా వినండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు, కావున మీరు వారి మధ్య నుంచి బయలువెడాలి, ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకండి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు జాగ్రత్తగా వినాలి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలునై ఉందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. మీకేమైనా అర్థమైందండి? ఇవి మనకేం అర్థం కావండి?
ఇవర్థం కావు. మరి ఏమర్థం అవుతాయి? నీ పిండి పిసుకు తొట్టె దీవింపబడుతుంది, నీ పుస్తకం దీవింపబడుతుంది. ఇవి అర్థం అవుతాయి ఏమండి? ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే క్రింది వచనంలో ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి. ఆశీర్వాదం నేడిది. నేడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒకనాడు వాళ్ళకి ఆస్తినిచ్చాను, ఇప్పుడు నేనే మీ వాడిని అవుతాను. దేవుడు అన్న మాట అండి. మీరు మనోనేత్రం వెలిగింపబడిన వారై ఆలోచించండి. ఎంత దౌర్భాగ్యులు కాకపోతే దేవుడు గొప్పవాడా? దేవుడిచ్చి ఆస్తి గొప్పదా అండి? చెప్పండి, దేవుడు గొప్పవాడు. ఈరోజు క్రైస్తవులు ఏమంటున్నారు? ఆ నీదే ఉందలే ప్రభు, నువ్వు పక్కనుండు. ఈరోజు మనకిచ్చిన వాగ్దానం అట, ఇవి మనకున్న వాగ్దానాలు. మనకేమిచ్చాడు? మనకేమిచ్చాడు చూడండి, నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మిమ్మల్ని చేర్చుకుంటాను, మిమ్మల్ని చేర్చుకుంటాను. నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు. సర్వశక్తి గల ప్రభు, నేను దేవుణ్ణి అయి ఉందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. ఏమండి, ప్రపంచంలో ఎంతకంటే గొప్ప ఆశీర్వాదాన్ని చూపించండి. ఈ సర్వ సృష్టిని ఒక్కసారి మీరు మనసు పెట్టి చూస్తే, భూమి సృష్టిలో ఎంత ఉంటుందో తెలుసా అండి మీకు? అసలు ఎంత ఉంటుందో తెలుసా? కంటికి కనిపించదండి ఈ సృష్టి మొత్తాన్ని బట్టి. భూమిని ఆలోచిస్తే అంత చిన్న బిందువు, అంత చిన్న బిందువులు, అతి చిన్నదే ఆసియా ఖండం. ఆ ఆసియా ఖండంలో అతి చిన్నదే భారతదేశం. ఆ భారతదేశంలో అతి చిన్నదే ఆంధ్ర రాష్ట్రం. ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా చిన్నదే విశాఖపట్నం. ఆ విశాఖపట్నంలో అతి చిన్న ఒక 5 సెంట్లు జగదాంబ సెంటర్లో ఇస్తే చాలు మీకు. దేవుడు ఆశీర్వదించాడు అంటాం. ఏమండి, మరి సృష్టి అంతా ఎవరిది? దేవుడిది. సృష్టి అంతా ఎవరిది? దేవుడిది. మీరు నా పిల్లలు, నేను మిమ్మల్ని మీకు తండ్రిని అయిపోతాను రండి అన్నాడు. అంటే నేను మిమ్మల్ని దత్తత తీసుకుంటాను రండి అన్నాడు. మీరేమంటున్నారు? వద్దు, జగదాంబ సెంటర్లో ఒక 2 ఎకరాలు స్థలం ఇవ్వ చాలు. ఏమండి, అనిల్ అంబానీ తర్వాత పెద్ద పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టు టాటా బిర్లా, లక్ష్మీ మిట్టల్, ఆలోచించండి. వీళ్ళు మనల్ని దత్తత తీసుకుంటే హాయిగా వెళ్ళిపోతాం, వెళ్ళిపోవాం. ఎందుకు చెప్పండి? వాళ్ళ ఆస్తి అంతా ఎవరిది తర్వాత? వాళ్ళ వారసులదే కదండి. నా తర్వాత వారసుడు నువ్వే అని బిల్ గేట్స్ చెప్పనివ్వండి. నేను కొట్టుకు చచ్చిపోతాం. మరి దేవుడేమంటున్నాడు? నేను మీకు తండ్రిని అయి ఉంటాను, మీరు నాకు పిల్లలుగా మిమ్మల్ని చేర్చుకుంటాను రండి అన్నాడు. ఇదెందుకు అర్థం కాలేదు? భూమి మీద 1 ఎకరానికి ఆశపడుతున్నావు, పిల్లాడివి నువ్వు, కానీ 3 లోకాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ఆయన కుమారుడు వైపు. ఇప్పుడు ఈ 3 లోకాలు ఎవరివి? పాత నిబంధనలో అబ్రహాంకు ఒక దేశం ఇచ్చాడా, లోకాలు ఇచ్చేసాడా? ఇప్పుడు నీకు లోకం ఇస్తానంటున్నాడు. నీకు ఎందుకు అర్థం కావడం లేదు? అబ్రహాంకి ఇచ్చిన దానికంటే మనకి ఇచ్చేది గొప్పదా తక్కువ చెప్పండి. మనం అప్పుడప్పుడు కథల్లో వింటుంటామండి, నీకు నా సైన్యం కావాలా నేను కావాలా కోరుకో అన్నాడట ఒక రాజు. ఒక ఆయన తెలివి తక్కువడే నీ సైన్యాన్ని ఇవ్వన్నాడట, తెలివి గల్లవాడేమో నువ్వేరా అన్నాడట. కథలు చదువుకుంటాం మనం. దేవుడు అన్నది కూడా క్రైస్తవులకు అర్థం కాలేదండి. ఇస్రాయేలీలకి చిన్న చిన్న మిఠాయిలు ఇసిరేసాడు. స్థలం అనే మిఠాయి, రాజ్యం అనే చాక్లెట్, చిన్న చిన్న బొమ్మలు ఇసిరేసాడు. మనం ఆ బొమ్మలు చూసి ఆశపడుతున్నామేంటి? దేవుడు మీకు ఇప్పుడు నేను మీకు తండ్రిని అంటే నాకున్నదంతా మీది కాదారా? నేనే మీకు తండ్రిని అయినప్పుడు నాకున్నదంతా మీది కాదా? ఆలోచించండి, పరలోకం ఆయన ఆస్తి. ఆయనకి మనం పిల్లలమైనప్పుడు పరలోకం మంద కాదా? పరలోకం గొప్పదా భూమి గొప్పదా చెప్పండి. అలా చెప్పినా మీకు అర్థం కాదని ప్రకటనలు ఏమి రాయించాడంటే, పరలోకంలో వీధులే బంగారం అట, నువ్వు ఇక్కడున్న ఇంత బంగారం కోసం కక్కుర్తి పడుతున్నావని ఒరే వదిలేరా, అక్కడ వీధులే బంగారం అంటే రోడ్డు మీదే ఉంటుంది. ఎంత చెప్పినా అర్థం కాలేదండి. ఇప్పటికీ ఎవరిని ఆశీర్వదించినట్టు ఆశీర్వదించాలట? అబ్రహాంను ఆశీర్వదించినట్టు, పౌలును ఆశీర్వదించినట్టు ఆశీర్వదించను. ఎందుకను? వీళ్ళని ఆశీర్వదించాడండి. క్రొత్త నిబంధనలో వీళ్ళని ఆశీర్వదించాడు. ఏమనో తెలుసా? పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం
దుష్టత్వం నుండి మళ్లించడమే ఆశీర్వాదం. నా పిల్లలు మీరని ఆయన పిల్లలుగా చేసుకోవడమే ఆశీర్వాదం ఆయన పిల్లలుగా. ఇంకో అతిపెద్ద ఆశీర్వాదం ఏంటో చెప్పన, రోమాపత్రిక 15:29 రోమాపత్రిక 15:29 పౌలు అంటున్నాడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో మీ దగ్గరకు వస్తాను. పౌలు అంటున్నాడు, నేను మీ దగ్గరకు వస్తున్నాను. వచ్చేటప్పుడు ఏం చేస్తానో తెలుసా, క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణం మొత్తం తీసుకొస్తానంటున్నాడు. ఇంతకీ ఏంటది, పొలాలు తెస్తాడా, పొలాల డాక్యుమెంట్స్ తీసుకొస్తాడా, ఇళ్ళ డాక్యుమెంట్స్ ఏమైనా తీసుకొస్తాడా, ఆస్తులు ఏమైనా తెస్తాడా, కాదు. ఆ ఆశీర్వాదం ఏంటో అక్కడ నంబర్ ఇచ్చాడు, పుట్నోట్లు ఇచ్చాడు చూడండి కింద. ఆ ఆశీర్వాదం ఏమిటట, సువార్త ఆశీర్వాదం. ఈరోజు క్రీస్తు యొక్క సువార్తను ఇవ్వడమే మనల్ని ఆశీర్వదించడం అండి. మీ చేతిలో ఆ సువార్త ఉందా, ఉంది. 27 పుస్తకాలు ఈ మహాజ్ఞానం మీ చేతికి ఇవ్వడం ఆశీర్వాదం అండి. దీని విలువ మీకు అర్థం కాలేదా, 1 కోటి రూపాయలు ఇస్తే ఈ భూమి మీద 1 ఎకరం 2 ఎకరాల స్థలం కొనగలరు, కానీ ఈ వాక్యం ఇస్తే పరలోకంలో స్థలం కొనగలరు. ఈ వాక్యం దేనిని సంపాదించి పెడుతుంది మీకు, పరలోకంలో స్థలం. భూమి మీద స్థలం గొప్పదా, పరలోకంలో స్థలం గొప్పదా? ఇది నువ్వు వెలకట్టలేని ధనం అండి, ఇది క్రీస్తు ఐశ్వర్యం. ఇది బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు, వాక్యం అంటే ఏమనుకుంటున్నారు, క్రీస్తు యొక్క సువార్త అంటే ఏమనుకుంటున్నారు. పౌలు అంటున్నాడు దాన్ని ఆశీర్వాదం. దేవుడు మనకు సువార్తనివ్వడమే ఆశీర్వాదం. ఈరోజు మనకున్న ఆశీర్వాదం, నేడున్న ఆశీర్వాదం, ఇది మనకు అర్థం కాలేదండి. దుష్టత్వం నుండి మిమ్మల్ని మళ్ళించి ఆశీర్వదించాడు ఆయన తండ్రి, మిమ్మల్ని కుమారులుగా చేర్చుకొని ఆశీర్వదించాడు, సువార్తను మీ చేతికిచ్చి ఆశీర్వదించాడు. ఇన్ని ఆశీర్వాదాలు మీకు ఇచ్చినా అర్థం కాలేదండి. ఎక్కడో ఉన్న ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తారేంటండి, ఒకనాటి చిన్నపిల్లలకి ఇచ్చినవి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 13 10 వచనం నుంచి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 13:10 నుండి, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమైపోతుంది. పూర్ణం కానిది, పరిపూర్ణత లేనిది, హాఫ్ నాలెడ్జ్ అంటాం దాన్ని. పరిపూర్ణమైనది ఫుల్ఫిల్గా వచ్చినప్పుడు పూర్ణం కానిది ఏమవుతుంది, నిరర్ధకమైపోతుంది. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను. ఏమంటే పౌలు అంటున్నమాట, జాగ్రత్తగా వినండి, నేను పిల్లవాడిని. పిల్లవాడైనప్పుడు ఏ పిల్లవాడైనా ఎలా ఉంటాడు చెప్పండి, పిల్లవాడి మనసు ఎలా ఉంటుంది చెప్పండి. మీరు కారు కొనిస్తే నిజమైన కారు బయట ఉన్న వీడి మనసులో ఏది నిజమైన కారు, బొమ్మ కారు. అందుకే దాన్ని పట్టుకొని అది తిరగాలంటే ముందు వీడు తిరగాలి, ఒళ్ళంతా అలిసిపోయేటట్లు. దీన్ని పట్టుకొని వీడు ఊరంతా తిరుగుతుంటాడు, పోయి పోయి అని. ఎవరైనా అడ్డం వస్తే కికిక్ అంటాడు, అంటే దాని అర్థం నువ్వు తప్పుకోవాలని. ఇది పిల్లవాడి ఆలోచన. ఒకవేళ ఎవరికైనా డబ్బులు లేవు, కారు కొనే అధిక డబ్బు లేదనుకోండి, హోదా లేదనుకోండి, అగ్గిపెట్టెలో పొలాలన్నీ తీసి బయటపడేసి అగ్గిపెట్టెలో అగ్గిపెట్టి దూర్చేసి ఇది ట్రైన్ అంటాడు, కూ అంటాడు పిల్లవాడు. 25 ఏళ్ళు వచ్చాక అగ్గిపెట్టెలో అగ్గిపెట్టి దూర్చి కూ అంట తిరుగుతున్నాడు అనుకోండి, సెమినార్ని చుట్టూ. పాపం పిల్లవాడు ఆడుకుంటున్నాడు అనుకుంటారా మీరు, పసివాడు ఆడుకుంటున్నాడు అనుకుంటారా, వీడికి ఏదో బుర్ర పోయింది, మెంటల్ ఎక్కింది, స్క్రూ లూజ్ అయింది అంటాం. పౌలు అంటున్నది అదే, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడి వలే యోచన చేసి తిని. ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళు కూడా పిల్లలేనండి. గలతి పత్రిక చూడండి, వాళ్ళు పిల్లలు అనడానికి, గలతి పత్రిక వాళ్ళ స్థాయి పిల్లల స్థాయి అండి. గలతి పత్రిక 3:24 కాబట్టి మనము విశ్వాస మూలమున నీతి మంతులమని తీర్చబడినట్లు
క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము ఏ శిక్ష ఏ శిక్షకుడట బాల శిక్షకుడు అంటే ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళు ఎంత ఎవరు బాలురు ఈ బాలులను నడిపించేదేది బాల శిక్షకుడు ఎవరు ధర్మశాస్త్రం వీళ్ళంతా పిల్లలు పౌలది అంటున్నాడు నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాణి వలె ఆలోచించి తిని పిల్లవాణి వలె యోచించి తిని కానీ ఇప్పుడు పెద్దవాడినయ్యాను అదే మాట చూడండి 11 వచనం ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానేశాను పిల్లవాడిగా ఉన్నప్పుడు బొమ్మ కారు కావాలి ప్లాస్టిక్ కారు కావాలి ఇప్పుడు పెద్దవాడైన తర్వాత పెద్ద కారు కావాలి 5 లక్షలు 6 లక్షలు 8 లక్షలు 10 లక్షలు లక్షల్లో కారు కావాలి ఇప్పుడు నీకు చిన్న కారు ఇచ్చి ఇదే నీ కారు అంటే జయశాల గారు మాకు కార్లు ఇస్తాన్నారు చిన్న కీచే కారు కొని మాకు ఇస్తే తల ఒకటి ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం ఆడుకునే వయసు క్రైస్తవులారా మీరు పరిపూర్ణులయ్యారు పెద్దవారయ్యారు ఇప్పుడు మీ ఆలోచన ఎలా ఉండాలి ఒకనాడు వారికి ఇచ్చినవన్నీ బొమ్మలండి బొమ్మలు ఇచ్చాడు అబ్రహాంకి బొమ్మ ఇచ్చాడు అది ఉంటుందా ఇస్సాకుకు బొమ్మ దావీదుకు బొమ్మ అధికారం బొమ్మ శాశ్వతంగా ఉండేది కాదు పగిలిపోయేది యోబుకిచ్చిన ఆస్తి బొమ్మ కానీ నీకు ఇవ్వబోయే ఆస్తి ఉందే ఏంటది పరలోకం అది శాశ్వతం దేవుడు నీకు ఇప్పుడు ఇది వాగ్దానం చేశాడు నిన్ను ఇలా ఆశీర్వదించాడు నీకు అర్థం కాలేదా బైబిల్లో ఒక ఆశీర్వదింపబడిన స్త్రీ ఒక ఆవిడ ఉందండి లోకసువార్త 1:42 లోకసువార్త 1:42 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు ఈ మాట ఎవరంటున్నారు బాప్తిస్మం ఇచ్చు యోహాను తల్లి అయినా ఎలిజబెత్ యేసుక్రీస్తు తల్లి అయిన మరియతో అంటుంది అంటే ఆశీర్వదింపబడిన స్త్రీ ఎవరు మరియా నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటే మరియా ఆశీర్వదింపబడినదా అలాగైతే ఆశీర్వదింపబడిన వారికి ఏం రావాలని మనం అనుకుంటున్నాం ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నాం పొలం రావాలి లేదా రాజ్యం రావాలి లేదా సింహాసనం రావాలి లేదా ఆస్తులు కలిసి రావాలి పశు సంపద రావాలి మరికేమొచ్చింది చెప్పండి ఏమొచ్చింది ఆమెను ఆశీర్వదించాను అని అన్నాడే అదేంటో తెలుసా ఆమె వివాహం కాకుండానే వివాహమైన తర్వాత భర్త దగ్గరకు వెళ్లకుండానే గర్భం రావడం అంటే యోసేపు మరియా వారి ఇరువురు ఏకం కాకముందే ఆమె గర్భవతిగా ఉంది ఇదే పరిస్థితి ఈ రోజున్న సమాజంలో ఒక స్త్రీకి ఎదురైతే ఎలా ఉంటుంది చెప్పండి పెళ్ళైన తర్వాత భర్త దగ్గరకు వెళ్లే లోపే భర్తకు నువ్వు గర్భవతివని తెలిస్తే పరిస్థితి ఏంటండి సమాజంలో భర్త దగ్గరకు వెళ్ళక ముందే ఒక స్త్రీ గర్భంతో ఏమండి మీరు నన్ను ముట్టుకోవద్దు నేను 3 నెలల గర్భవతిని అందనుకోండి పరిస్థితి ఏంటి చెప్పండి అలాంటి పరిస్థితి ఎవరికి ఎదురైందో తెలుసా అండి వినడానికే భయంగా ఉందండి ఇది ఈ విషయం చెప్పడానికి దేవదూత వచ్చిందండి వచ్చి ఏం చెబుతుందో జాగ్రత్తగా వినండి దేవదూత ఈ విషయం చెప్పడానికి వచ్చి లోకసువార్తలోనే 1:28 నుంచి లోకసువార్త 1:29 నుంచి దూత లోపలికి వచ్చింది మరియను చూసింది పైగా ఏమంటుందండి దయాప్రాప్తురాల దయ అంటే మన దృష్టిలో ప్రభు దయవల్ని ఇల్లు కట్టాను ప్రభు దయవల్ల పొలం కొన్నాను ప్రభు దయవల్ల ఫ్యాక్టరీ కట్టాను ప్రభు దయవల్ల ఇవి నీ దయ కానీ ఆమెకేంటి దయ ఇది దయ అండి దయాప్రాప్తురాలా నీకు శుభం ఏ స్త్రీకండి భర్త దగ్గరకు వెళ్ళక ముందే గర్భం రావడం శుభం ఇది శుభ పరిణామం అండి ఏ మనిషి ఏ స్త్రీ ఏ సభ్యత కలిగిన ఏ మనిషి కూడా ఇది ఒప్పుకోడు ఇది శుభం అన్నాడు చి అశుభం దరిద్రం ఇలా మాట్లాడుతుంది లోకం కానీ దేవదూత అంటుంది మరియా నీకు శుభం ప్రభు నీకు తోడై అన్నాడు పైగా బహుగా తొందరపడింది అంటే మన టైపే ఏంటి శుభవచనం అబ్రహాంకి ఇచ్చినట్టుగా స్థలం ఇస్తాడా సొలోమోనుకి ఇచ్చినట్టుగా ఆస్తి ఏమైనా ఇస్తాడా
అని బహుగా తొందరపడింది, అంటే తొందర ఎక్కువ ఏదో ఇవే అనుకుంది. ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకమని ఎందుకు చెప్తుందని శుభమని చెప్పిన తర్వాత, ఇచ్చేది ఆశీర్వాదం అయితే భయపడేది ఏముంటుంది అందులో? నీకు స్థలం ఇస్తాను అని చెప్పడానికి భయపడకని చెప్తారా అండి? నీకు బంగారం ఇస్తానని చెప్పడానికి భయపడకని చెప్తారా? నువ్వు పోతావని చెప్పడానికి డాక్టర్ ఎలా చెప్తాడు తెలుసా అండి? ఏం లేదండి, కూర్చోండి, కాసిన మంచిలు తాగుతారా అంటాడు. ఇవన్నీ చెప్తున్నాడంటే ఏదో డౌట్ ఉన్నట్టే. మరేం లేదండి, మీరు ఒక నెలలో పోతారంటాడు. ఒక చేదు వార్త చెప్పే ముందు భయపడకు అనేది మనం ఉపయోగిస్తాం ఎక్కువగా, వాళ్ళు ఎక్కువ కంగారు పడకుండా. మన పిల్లలే దూరదేశం వెళ్ళి చచ్చిపోయారు అనుకోండి, దూర ప్రాంతం వెళ్ళి, ఆ వార్త వెంటనే ఆనందంగా ఎగురుకుంటూ వచ్చి నీ పిల్లలు పోయారని చెప్పరు ఎవరు. ఎందుకంటే వెంటనే తల్లి గుండె ఆగిపోద్ది, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న బిడ్డ. అందుకేం చెప్తామమ్మా, నేను ఒక విషయం చెప్తాను, నువ్వు ఎక్కువ కంగారు పడకు, ఏం లేదు, విషయం ఏం లేదు, నువ్వు భయపడకు. ఇలా చెప్తున్నావంటే ఏంటి, ఏంటమ్మా ఏంటి, అప్పటికే ఇలా అనగానే వాళ్ళ గుండె వేగం పెరుగుద్ది, చెప్పమ్మా చెప్పమ్మా అంటుంటారు. నీ బిడ్డ ఏమైంది, నా బిడ్డకి ఏ లేదు, చిన్న జ్వరం ఏదో వచ్చిందట, మళ్ళీ విషయం చెబుదామని కూడా దాటేసేస్తాం, ఏమేమి అయిపోద్దా, జ్వరం వచ్చిందట ఒకసారి చూసిరంటాం. అతి భయంకరమైన వార్త అయితేనే భయపడకు అంటాం. ఇప్పుడు మరియా భయపడకు అంటుందంటే ఏంటి అర్థం, నువ్వు వినబోయేది భయంకరమైన వార్త. మరియా భయపడకు, నీవు దేవుని వల్ల కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసనే పేరు పెడతావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని అడబడతాడు, ప్రభు అయిన దేవుడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం. ఒక్క మాట కూడా మరియను మాట్లాడినా కూడా చెప్పేస్తుంది, ఎందుకు, ఇవన్నా విని తర్వాత అయినా కాముకుంటుందేమో అని ముందు ముందే చెప్పేస్తుంది. మరి ఏ పరిస్థితి, ఏ స్త్రీకైనా ఈ సమాజంలో వస్తే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. సమాజం గురించి మీకు తెలియదండి, లోకం పలుగాకులు అంటారు, లోకులు పలుగాకులు. ఎవరైనా ఒక మంచిని మంచిగా స్వీకరిస్తున్నారా ఈరోజు, చెడును చెడుగా ప్రచారం చేసేవాళ్ళు, మంచిని కూడా చెడుగా ప్రచారం చేసే ఈ లోకం ఒక మంచి విషయాన్ని మంచిగా స్వీకరించదండి. మన ఇంట్లో జరిగే విషయాలు మనకు తెలిసే కంటే ముందు ఊరంతా తిరిగి వస్తాయండి, ఆ తర్వాత మనకు తెలుస్తాయి. ఇప్పుడు మరియ గర్భవతితో ఉంది, ఈ విషయం ఇంకా యోసేపుకు తెలియదు. యోసేపు తెలియకముందు ఎవరికి తెలుస్తుంది చెప్పండి? ఖచ్చితంగా బయట వాళ్ళకి తెలియాలి. బయట వాళ్ళకి తెలిస్తే పరిస్థితి ఏంటండి? పోనీ బయట వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడింది అనుకుందాం, భర్తకైతే చెప్పాలి. ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పాలి? యేసును గర్భాన ధరించింది, ఆయన పుట్టేంత వరకు యోసేపుతో ఆమె కలవకూడదు. మరి భార్యాభర్తలంటే కలవాలి గనక యోసేపు అడిగినప్పుడు యోసేపుకి చెప్పాలి, ఏమండి మనం కలవకూడదు, ఎందుకు, ఇదిగో నేను గర్భవతిని. ఏమండి ఈ మాట భర్తకు చెబితే భర్త ఎలాగండి రియాక్ట్ అవుతాడు? అలాగా పర్లేదు అయితే 9 నెలల తర్వాత రా అంటాడండి ఏ భర్త అయినా. ఈ విషయం చెప్పాలంటేనే కాళ్ళల్లో నుంచి వణుకు, ఏమనుకుంటాడో ఏమనుకుంటాడో ఏమనుకుంటాడు, మదన పడిపోతూ వచ్చిందండి, చెప్పిందండి. సరే అనలేదండి యోసేపు, సరేలే అనలేదు. ఎలా అనగలడండి, మన భార్య మన దగ్గరకు వచ్చి ఏమండి నేను గర్భవతినండి, అది పరిశుద్ధాత్మ వలనండి అందనుకోండి, ఈ క్యాబేజీలు ఎవరి చెవిలో పెడతావమ్మా అంటాం. నా చెవిలో క్యాబేజీలు ఏమైనా కనిపిస్తున్నాయా? నువ్వు నేనే నమ్ము, యోసేపు మాత్రం ఎలా నమ్ముతాడు, కాకపోతే మనకంటే కొంచెం మంచోడు. రాత్రివేళ లేచాడు, నిద్రపడడం లేదు, ఆలోచించుకుంటున్నాడు. చూడండి ఏమాలోచిస్తున్నాడు, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 20వ వచనం, అతడి సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్రమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయినా 19 చదవలేదు, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను 10 మందిలోనికి తీసుకొచ్చి గొడవ చేసి అవమానించటం ఇష్టం లేకపోయినా అనుమానించటం మానేడా? సీక్రెట్గా వదిలేద్దాం. ఎలా వదిలేద్దాం,
దూరంగా తీసుకెళ్ళి విడిచిపెట్టి వెళ్ళిపోదామా, లేదా ఆమె ఇంట్లో నిద్రపోతుండగా మనమే వెళ్ళిపోదామా? ఎలా చేస్తే బాగుంటుంది? ప్లాన్ చేసుకుంటున్నాడు. దేవుడు ఎరిగి దేవుడు దర్శనము ద్వారా ఇదే విషయం అని చెప్పవలసి వచ్చింది. ఏమండి, అప్పటి నుంచి ప్రారంభమైందండి ఆమెకు కష్టాలు. ఆ నోట ఈ నోట యోసేపు మరియమ్మ కలిసి ఉండటం లేదు, విడిగా ఉంటున్నారని తెలిసింది బయటికి. కారణం ఏంటి అంటే ఎదుగుతున్నా ఆమె పొట్ట. విషయం ఏమిటంటే బయటికి పొక్కక తప్పదు. ఎంతమంది ఎన్ని మాటలతో మరియను ఆ రోజు చీల్చి చండాడి ఉంటారో చెప్పండి. నువ్వు మంచిదానివని ఎవరనగలరా? సమాజం అంటుందా? నువ్వు మంచి చేసినా మంచిని అర్థం చేసుకోలేని సమాజం ఇది. ఆ రోజు అనేకుల వలన మరియకు కష్టాలు తప్పలేదండి, బాధలు తప్పలేదండి. యోసేపు అవమానించాడండి. ఆ తర్వాత యేసుక్రీస్తు పుట్టాడు. 12 ఏళ్ల వయసులో యెరూషలేము వెళ్ళాడు. ఆమెను ఆయన్ను అక్కడ విడిచిపెట్టి వీళ్ళు రిటర్న్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన్ని వెతుకుతూ యెరూషలేము దేవాలయంలో ఆయన్ని కనుగొని అది బోధకుల మధ్య కూర్చున్నాడు. పెద్దవాళ్ళ మధ్య వెళ్ళారు. నాయన, ఎందుకు మమ్మల్ని ఇలా చేసావు? ఎందుకు విడిచిపెట్టావు? అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసు కదండి మీ అందరికీ, మీరేలా నన్ను వెతుకుతున్నారు, వీళ్ళుగాక ఇంకెవరు వెతుకుతారండి? తల్లిదండ్రులు అని ఎవరు అనుకుంటున్నారు? ఆయన తండ్రి అనుకుంటుంది లోకం, ఈవిడ తల్లి అనుకుంటుంది. ఈయనేమంటున్నాడు, అప్పటి వరకు తెలియని వాళ్ళకి విషయం బయటపెట్టేశాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండవాలనని అన్నాడు. ఈయన చూపిస్తుంది ఆ తండ్రి అని వీళ్ళకి తెలుసా? ఒకటి మాత్రం అర్థమైంది, ఈయన తండ్రి కాదు, ఇంకెవరో ఉన్నారు. అప్పుడు వాళ్ళు మరియమ్మకి వెళ్ళి ఎలా చూసి ఉండాలి? ఈ మాటకు యోసేపు హృదయం ఏమైపోవాలి? ఎంత అవమానంగా ఫీల్ అయి ఉండాలి? ఇంటికి వచ్చి మరియని ఎన్ని మాటలని ఉండాలి? నీ కొడుకు చేసిన ఘనకార్యం చూసావు, ఎదురుగా నేను తండ్రిగా ఉండగా నేను నా తండ్రి పనుల మీద ఉండాలని ఎవరి గురించో చెప్పాడు? వడ్రంగి పని ఏమైనా చేస్తున్నాడా? నా పని మీద ఉంటే వడ్రంగి పని చేయాలి. మరి ఏ పని చేస్తున్నాడు? బోధకులు చేసే పని చేస్తున్నాడు. ఇంతకీ ఎవరు అతని తండ్రి చెప్పు? ఎన్నాళ్ళ నుండి సాగుతుంది? ఇవే కదండి మన డైలాగులు అయితే. ఏమంటే దేవదూత చెప్పింది కదండి సర్దుకున్నాడు అనుకోకండి. దేవుడు చెప్పిన ఒక మాటను బట్టి జీవితాంతం మనిషి భక్తిగా ఉంటాడా? అలా ఉంటే చాలా సంతోషమే. కానీ ప్రతి క్షణం ఎదుగుతున్న ఆ కడుపును చూసినప్పుడల్లా, ఆ కడుపులో ఉన్నది నా బిడ్డ కాదన్నప్పుడల్లా యోసేపు మనసు ఎలా ఉంటుంది? ఆమెను ఎన్ని అవమానాలకు గురి చేసి ఉండాలి? ఎదుగుతున్న యేసునే, 12 ఏళ్ల వయసు వచ్చిన యేసుని యెరూషలేములో వదిలేసి వచ్చారంటే అసలు యోసేపుకు యేసు మీద మనసు ఉందా? మీరు చెప్పండి. మీ పిల్లల్ని మీరు వదిలేసి వెళ్తారా? ఒక గంట కనిపించకపోతే మైక్లో చెప్పండి మా అబ్బాయి కనిపించడం లేదంటారు. 3 రోజులు ఎలా ఉండగలిగారు వాళ్ళు? అంటే మరియా యోసేపుల మధ్య సరైన సంబంధం లేదు. పైగా ఆమెను అవమానిస్తూనే పెరిగాడు. ఆమె అవమానాలు పొందుతూనే ఉంది. లోకం నుంచి నిందలు, భర్త వలన నిందలు. ఆ తర్వాత యేసుక్రీస్తు ఈయనైనా తల్లి అని చెప్పి తల్లిని గౌరవించాడంటే 10 మందిలో ఏమన్నాడు ఒకసారి? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పోనీ తల్లి గనక ఈ మాట అన్న ఓర్చుకుంటుంది. పక్కన ఎవరున్నారు? అమ్మా గొప్ప పని చేసావు, అన్నయ్యని చూద్దామని మా ప్రాణం తీసావు, తీసుకొచ్చావు, ఇంత దూరం ప్రయాణం చేసి వస్తే గొప్ప ఘనకార్యమే చేశాడు నీ కొడుకు. ఇంత మందిలో పట్టుకుని ఏమన్నాడు మమ్మల్ని? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఏమండి, మరియకు వీరి వలన సుఖం ఉందా జీవితంలో? యేసుక్రీస్తు వలన మరియకు సుఖం ఉందా అండి? అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, చివరికి ఈయన సిలువేస్తున్నారు. ఫోన్లే ఇన్ని కష్టాలు పెట్టిన ఈ వెధవని సిలువేస్తున్నారు అంటదా? కన్నతల్లి కదండి తల్లడిల్లిపోయింది. యేసుసేపు రాలేదు, యేసుక్రీస్తు తమ్ముళ్ళు రాలేదు, కన్నతల్లి పేగు ఆగలేదు, పరుగు పరుగున వచ్చింది. కళ్ళ ముందే కన్న కొడుకును అతి ఘోరంగా క్రూరంగా హింసిస్తుంటే చూసి ఎంత కన్నీళ్లు పెట్టుకుందండి. ఏ తల్లి స్వయంగా తన కొడుకు మరణాన్ని ఇంత చిత్రవదతో కళ్ళారా చూసి బ్రతికొండాలని అనుకోదండి. ఏ తల్లికి ఇలాంటి పరిస్థితి రాదు, రాకూడదని కోరుకుంటారు. కానీ మరియకు మాత్రం తన కొడుకు చావుని అది చిత్రవద తన కళ్ళ ముందే కళ్ళారా చూసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఏడ్చి 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 కళ్ళల్లో నీళ్లన్నీ ఇంకిపోయేంత వరకు ఏడ్చిందండి. ఆ తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా? యేసు దగ్గరకు వచ్చినందుకు తమ్ముళ్ళు చిన్న కొడుకులు ఇంటికి రావద్దన్నారు. ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? యోహాన్ అనే శిష్యుడి ఇంటికి వెళ్ళి తలదాచుకోవలసిన పరిస్థితి. మరి ఆశీర్వదింపబడిన స్త్రీ అంది ఆవిడ, ఎలిజబెత్ రాణి ఎలిజబెత్. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాని అన్నప్పుడు చివరికి ఇల్లే లేకుండా పోయింది మరియకి.
ఎక్కడో పరాయి పంచన తలదాచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆశీర్వాదం అంటే ఇదేనా? అవునండి, ఇదే. క్రొత్త నిబంధన కాలంలో నేడున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుని కోసం శ్రమలు అనుభవించడమే ఆశీర్వాదం. దేవుడు మనల్ని దుష్టత్వం నుండి మళ్లించడమే ఆశీర్వాదం. ఆయన సువార్తను మనకు అనుగ్రహించడమే ఆశీర్వాదం. ఆయన మన తండ్రిగా ఉండడమే ఆశీర్వాదం. నాడున్న ఆశీర్వాదాలకు నేడున్న ఆశీర్వాదాలకు ఇదేనండి తేడా. అన్ని కష్టాలు కన్నీళ్లు అనుభవించిన మరియకు ఇల్లు లేదు, అయిన వాళ్ళు దూరం చేశారు, నాన్న వాళ్ళు ఎవరూ లేరు, బంధువులలో మంచి స్నేహం లేదు, ఆదరించిన వాళ్ళు ఎవరూ లేరు, చివరికి ఎక్కడో శిష్యుడు ఇంట్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి. మరి ఆశీర్వదింపబడిన స్త్రీ కదా, మరి ఏవి స్థలాలేవి, పొలాలేవి, రాజ్యమేది, అంతస్తులేవి, ఐశ్వర్యాలేవి, సుఖాలేవి? అది ఆశీర్వాదం నాడు ఇస్రాయేలీలకి, మరి నేడు ఇదిగో. అందుకే పౌలు అంటున్నాడు, మేము దినమెల్లా వధింపబడ్డాం, దినమెల్లా వధింపబడుచున్నాం, దినమెల్లా చనిపోతున్నాం. ఈరోజు ఆశీర్వాదంలో ఏముందో తెలుసా అండి? ఆశీర్వదింపబడిన దానా అని దాని అర్థం. ఆశీర్వాదంలో ఏముంది? వధుంది. దేవుడి కోసం నువ్వు వధింపబడమే నిజమైన ఆశీర్వాదం. దేవుని కోసం నువ్వు వధింపబడమే నిజమైన ఆశీర్వాదం, అసలు సిసలైన ఆశీర్వాదం. దేవుడు ఈరోజు మనకిస్తానన్న అసలు సిసలైన ఆశీర్వాదం, వాగ్దానం ఏంటో తెలుసా అండి? మొదటి యోహాను పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఈరోజు అసలు సిసలైన వాగ్దానం ఏంటి చెప్పండి మనకి? నిత్య జీవం ఇస్తాను, నిత్య జీవం ఇస్తాను, నిత్య జీవం ఇస్తాను. ఆయన తానే మనకు చేసిన వాగ్దానం ఇది. ఇది ఆశీర్వాదం నేడు. దీనికంటే గొప్పదేమైనా ఉంటే చూపించండి ప్రపంచంలో. దీనికంటే నిత్య జీవం అనే దానికంటే ఇంకా ఏమివ్వాలండి దేవుడు మీకు? ఇంకా ఏమివ్వాలి? ఉండడానికి భూమినిచ్చాడు, బ్రతకడానికి ఆహారాన్ని ఇచ్చాడు, త్రాగడానికి నీటినిచ్చాడు, పీల్చడానికి గాలినిచ్చాడు. ఆ తర్వాత మీరు తప్పు చేస్తే దుష్టత్వం నుండి మళ్లించడానికి యేసు తన ప్రాణాన్నే, అంటే తన కొడుకునే దేవుడు ఏం చేశాడు? ఇచ్చేశాడు. తన కొడుకునే ఇచ్చేశాడు. తన కొడుకునే ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలని అడుగుతారు చెప్పండి? ఇంకేం కావాలి? యేసుక్రీస్తు కంటే గొప్పది ప్రపంచంలో ఉంటే చూపించండి. యేసుక్రీస్తునే ఇచ్చిన తర్వాత ఇంకేం కావాలండి? చివరిగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన చేసింది, ఆయన ఇస్తానన్నది ఒకటి ఉంది, నిత్య జీవం ఇస్తాను. ఇంతకు మించిన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? పరలోకం కంటే, యేసుక్రీస్తు కంటే దేవుడిచ్చే కారు గొప్పదా? బంగ్లా గొప్పదా? ఇల్లు గొప్పదా? పొలాలు గొప్పవా? రాజ్యం గొప్పదా? ఏది గొప్పది? ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్నపిల్లల వలె ఆలోచించకండి, పిల్లవాని వలె ఆలోచించకండి. ఇప్పుడు మీరు ఎదిగారు, గొప్పవాళ్ళుగా ఆలోచించండి, పెద్దవాళ్ళుగా ఆలోచించండి. నేడు దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటో ఆలోచించండి. నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే. మరి ఈరోజు మనం చేస్తున్నది ఏంటండి? ఈరోజు మనం చేస్తున్న బోధలేంటి చెప్పండి? ఇలా ఇప్పటికీ ఒకవేళ నువ్వు ఇప్పటికీ శరీర సంబంధమైనవి కావాలంటే దేవుడు ఒక చివరిగా ఒక వార్నింగ్ ఇచ్చాడు, ఆ వార్నింగ్ చూసుకొని ముగించేద్దాం. ఇప్పటికీ శరీర సంబంధమైన కావాలంటే మొదటి కొరింథి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. మొదటి కొరింథి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు ఆశీర్వాదాలు కోరుకొనిన ఎడల అందరికంటే, మనుషులందరికంటే ఆశీర్వదింపబడిన వాళ్ళు కాదు, దౌర్భాగ్యులు అన్నాడు. ఈ భూమి మీదే కోరుకుంటే ఇప్పుడు మనం ఎవరైపోతాం? మనుషులందరికంటే దౌర్భాగ్యులు. మరేముండాలి? ఈ భూమి మీద అన్న వస్త్రాలు చాలండి. పౌలు అంటాడు, మీరు అన్న వస్త్రములు కలిగి తృప్తి పొంది ఉండండి. మరి ఆశీర్వాదం పరలోకం ఉంది కదా, వేచి చూడలేరా? ఆగలేరా? ఆగలేరా అప్పటి వరకు? అదే కదండి విశ్వాసం అంటే. పరలోకం కోసం ఆగటమే కదండి నిరీక్షణ అంటే. నీకు అన్నీ ఇప్పుడే ఇచ్చేస్తే విశ్వాసానికి, నిరీక్షణకు అర్థమేంటి చెప్పండి? కనుక ఆశీర్వాదము నాడు భూ సంబంధమైనవైతే నేడు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మీకు అనుగ్రహించాను. ప్రార్థన చేసుకుంటాను.